సో గాయస్ ఇందాక స్మార్ట్ శంకర్ సినిమా గురించి చెప్పుకుందాం కదా. సో ఆ తర్వాత నేను చూసిన ఇంకొక పెద్ద ఆదిమూర్తి మూవీ అదే మిస్టర్ బచ్చన్. మన హరిశంకర్ గారికి ఏమైందో ఏంటో నాకైతే తెలియదు. మన గబ్బర్ సింగ్ కానీ గద్దలకొండ గణేష్ కానీ ఇలాంటి మంచి మంచి మూవీస్ లైక్ రీమేక్ మూవీస్ అయినా కానీ చాలా మంచిగా తీశాడు. బట్ ఈ మిస్టర్ బచ్చన్ మూవీకి అయితే ఏం జరిగిందో నాకైతే తెలియదు. అది ఒక మూవీ అంటారా అసలు? ఈ డబల్ స్మార్ట్ శంకర్కి దానికి ఒక రెండు రార్లు మన కడుపులోకి వచ్చినట్టుగా ఉంది. మామూలుగా సినిమా ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే జస్ట్ అది ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, ఒక్క రైడ్ గురించి సినిమా మొత్తం ల్యాగ్ అనేది చేశాడు. సో ఫస్ట్ సింపుల్గా స్టోరీ చెప్పేస్తాను. సో సినిమా స్టార్ట్ అవగానే ఒక చిన్న ఫైటింగ్ సీన్ పెట్టేసి తర్వాత వాళ్ళ ఇంట్లోకి మామూలుగా పెళ్లి చూపులు అనే పేరుతో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం నగలు డబ్బు అంతా ఒక దగ్గరకు వచ్చేలా చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ అనేది చెప్పేస్తారు. తర్వాత అతను సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత జగపతి బాబు గారు ఒక పెద్ద విలన్ లాగా అయితే చూపిస్తారు. అయితే ఇంకా ఇంటికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయించడానికి మన రవితేజ గారికి మన సస్పెన్షన్ అనేది తీసేసి మళ్ళీ జాబ్లో అయితే జాయిన్ అవ్వమని చెప్తారు. సో ఇంటర్వెల్ ముందైతే మన జగపతి బాబు గారి ఇంటికి వచ్చేసి మన ఏమంటారు రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ వరకు అదే రైడ్లో సినిమా మొత్తం సాగుతుంది. ఒక్క రైడ్ కోసం సినిమా మొత్తం తీయాలని ఎలా అనిపించిందో మరి నాకైతే తెలీదు. ఎందుకంటే ఓకే జరుగుతుందేమో, ఒక 1 వీక్ వరకు జరగవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ ఎన్ని రోజులైనా చేయవచ్చు, బట్ మూవీలో అంతా ఒక మూవీ మొత్తం అదే చూపించాలని ఎలా అనిపించిందో మరి నాకైతే తెలీదు. ఇంకా సినిమాలో అయితే అబ్బాబ్బాబ్బాబా నిజంగా ఒక సీరియల్ చూసినట్టుగా అనిపించింది నాకైతే. డబల్ స్మార్ట్ శంకర్ ఎంత దిమాగ్ ఖరాబ్ చేసిందో ఈ మిస్టర్ బచ్చన్ది నాకు అంత చిరాకు అయితే తీసుకొచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో నేను చూసిన పరమ వరస్ట్ మూవీస్ అయితే ఈ మిస్టర్ బచ్చన్ అలాగే డబల్ స్మార్ట్ శంకర్. సో మరి ఎందుకు అలాంటి మూవీస్ తీయాలనిపించిందో హరీష్ శంకర్ గారికి అయితే అదే తెలియదు, నాకైతే తెలియదు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో వచ్చే సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ఈ సినిమా తీసుకుని రావడం వల్ల ఆ సినిమా మీద హోప్స్ అనేది తగ్గిపోయే విధంగా ఆయన దగ్గర మ్యాటర్ అయిపోయింది అనే విధంగా అయితే చేసుకున్నాడు. సో ఈ మధ్య హరీష్ శంకర్ గారు కూడా అంత కూల్గా ఏమి ఉండట్లేదు. ఎందుకో మరి అందరినీ కలిపి కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ మీకు ఇచ్చే సజెషన్ డబల్ స్మార్ట్ శంకర్ అండ్ ఈ యొక్క మిస్టర్ బచ్చన్ సినిమాలని స్కిప్ చేసుకోవడం చాలా బెటర్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా చాలా బెటర్. థ్యాంక్ యూ.